కరోనా మహమ్మారి నుండి 65 సంవత్సరాలు పైబడిన మన అవ్వా తాతలను పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా కలదని చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా కలదని ప్రజలందరూ 65 సంవత్సరాలు పైబడిన పెద్దలు అవ్వా తాతలకు మాస్కులు ఇచ్చి వారి ఇంటిలోనే ఉండే విధంగా సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారి ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. జిల్లాలో మాస్కులు పీపీఈ కిట్లను అవసరం మేరకు పంపిణీ చేయడమైందని ఎటువంటి కొరత లేదని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులున్న వారికి వైద్యం చేసే వైద్యులు మెడికల్ ప్రొఫెషనల్స్ మాత్రమే పీపీఈ కిట్స్ ను ఉపయోగించాలని దీనిని ఉపయోగించిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకుంటూ దీనిని డిస్పోజ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రోజువారీ తీసే శాంపిల్స్ సేకరణలో భాగంగా సేకరించిన శాంపిల్స్ ఫలితాలు అన్ని నెగిటివ్ రావడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని కలెక్టర్ స్పష్టం చేశారు. చెప్తాను, ఈరోజు చిత్తూరు జిల్లాలో కోవిడ్ వైరస్ 2019 గురించి కొన్ని సమాచారం తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఈ వైరస్ నేచర్ని చూస్తే మార్టాలిటీ రేటు కానీ మార్బిడిటీ రేటు కానీ అధికంగా 60 నుంచి 65 సంవత్సరాలు పైబడిన ఎల్డర్స్కే ఇది ఎక్కువ హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మన అవ్వాతాతల్ని కానీ మన పెద్దవారిని కానీ కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. వారితో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి వారిని సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకోకుండా చూసే బాధ్యత మనందరి మీద ఉంది. మన పెద్దవారిని కాపాడుకోవాలి, కరోనా బారిన వారు పడుకోకుండా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వారికి ఒక మాస్క్ అంటే క్లాత్ మాస్క్ అయినా ప్రిఫరబుల్లీ, శానిటైజర్ రెగ్యులర్గా శానిటైజర్తో హ్యాండ్ వాష్ లేదా సోప్తో హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తల్ని పాటించాలి. రెండో విషయము పీపీఈ కిట్స్ షార్టేజ్ ఒకటి వస్తుంది, N95 మాస్క్ షార్టేజ్ కూడా ఉంది అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది. చాలామందికి ఒక అపోహ ఏముంది, పీపీఈ కిట్స్ ఎవరైనా వాడేసేయచ్చు అని చెప్పేసి ఒక అపోహ ఉంది. పీపీఈ కిట్స్ మెడికల్ ప్రొఫెషనల్ మాత్రమే వాడాలండి విత్ ప్రాపర్ ప్రొటెక్షన్. దానికి డానింగ్ డాఫింగ్ అనే ఒక ఏరియా కూడా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ దాన్ని పీపీ కిట్ని ధరించడం కానీ ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం కానీ అలా చేయకూడదు. దాన్ని బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ కూడా ప్రాపర్ పద్ధతిలోనే జరగాలి. అది ఒక వైరస్ దాని మీద సోకినంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దాన్ని డిస్పోజల్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మన దగ్గర జిల్లాలో దాదాపు 7000 పీపీ కిట్లు రావడం జరిగింది. వీటిని ముఖ్యంగా హాస్పిటల్స్కి మనం చేర్చడం జరిగింది. పాజిటివ్ కేసెస్ని హ్యాండిల్ చేసే డాక్టర్స్ మాత్రమే, అది కూడా ఇంట్యుబేషన్ను వెంటిలేషన్ను ట్రాకియాస్టమీ తర్వాత ఈ అంబులెన్స్లో కొన్నిసార్లు ఎవరైతే ఆ పేషెంట్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుందో వీళ్ళకు మాత్రమే ఈ పీపీ కిట్స్ అనేది వాడాలి. దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆర్డర్ 20 అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ప్రకారమే మనం వాడుతున్నామండి. క్వారంటైన్స్లో కూడా సామాన్యంగా అయితే అవసరం ఉండదు, కానీ పబ్లిక్లో ఎవరైతే శానిటేషన్ వర్కర్స్కి సెల్ఫ్ క్వారంటైన్స్ ఉండాలనే ఉద్దేశంతో మేము వారందరికి కూడా మేము పీపీ కిట్స్ ప్రొవైడ్ చేయడం అయింది. జిల్లాలో లిమిటెడ్ నెంబర్లోనే ఉన్నాయి, దాన్ని జుడిషియస్గా వాడుకోవాలని చెప్పి కూడా మేము అందరూ డాక్టర్స్ మేము చెప్పడం జరిగింది. తర్వాత స్విమ్స్ రుయాకి సంబంధించిన కూడా ఒక వార్త మనందరూ ఈరోజు చూడడం జరిగింది. రుయా ఒక డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ 2 అని చెప్పి నామినేట్ చేయడం జరిగిందండి. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితమే మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. నిన్న మొన్నటి వరకు స్విమ్స్లో ఉండే ఓపీని కూడా రుయా వాళ్ళే చూస్తున్నారు. రీజన్ ఏమంటే స్విమ్స్లో స్టాఫ్ షార్టేజ్ ఉంది కాబట్టి రుయా నుంచి స్టాఫ్ను మనం అక్కడ వేయడం జరిగింది. కానీ ఇప్పుడు రుయా కూడా ఒక డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్గా నమోదవడం వల్ల దాన్ని మేము షిఫ్ట్ చేస్తున్నాము. స్విమ్స్లో ఇంకా ఇప్పటి నుంచి రుయా వారు ఓపీ చూడరు, ఈరోజు రేపటికంతా మొత్తం ఓపెన్ షిఫ్ట్ చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు ముందుగా పాటించారు, తర్వాత ఈరోజు మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత స్విమ్స్ రుయా అందరి మీదనూ ఉంది. దీనికి అందరూ సహకరించారు, ఎలాంటి మనస్పర్ధలు లేవు అని చెప్పి మేము ముందు తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత డాక్టర్స్ ఎవరైతే డ్యూటీలో ఉంటున్నారో వారందరికి కూడా వాళ్ళు రెసిడెన్సెస్కి పోవడం ఒకవేళ వాళ్ళకు కుదరకపోతే వారందరికి కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ మేము కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ హ్యాండిల్ చేసే వాళ్ళతో మేము ఇస్తున్నాము.
తిరుపతిలో అయితే మేము మాధవం లాంటి గెస్ట్ హౌస్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం, లేదు దగ్గరలో ఏదైనా హోటల్ అయినా కూడా మేము ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిరోజు దాదాపు 100 శాంపిల్స్ మేము తీస్తున్నాము. మొన్న 127, నిన్న 97, ఇలా రోజు మన శాంపిల్స్ ఇస్తున్నాం. కానీ ప్రస్తుతానికి అయితే మనకు అన్ని నెగిటివ్ రిపోర్ట్సే రావడం జరుగుతుంది. రెడ్ జోన్ ఏరియాస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యంగా వెజిటబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు, అవి కూడా త్వరలోనే సెటరేట్ చేస్తామండి. క్వారంటైన్స్లో మనకు జిల్లాలో ఉండే క్వారంటైన్ సెంటర్స్లో 330 మంది ప్రస్తుతానికి మనకున్నారు, వారందరూ కూడా టైం